మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం మునుపటి వీడియోలో మనం వర్గ సమీకరణం అనగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క మూలాల విచక్షణి అనగా డిస్క్రిమినెంట్ మరియు మూలాల స్వభావం అనగా నేచర్ ఆఫ్ రూట్స్ గురించి అధ్యయనం చేశాం ఈరోజు మనం దీని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం సోహన్ వద్ద ఉన్న పెన్నుల సంఖ్య మోహన్ కలిగి ఉన్న పెన్నుల సంఖ్య కంటే మూడు తక్కువ మరియు వారి పెన్నుల సంఖ్య యొక్క లబ్ధము ఇరవై ఎనిమిది ఈ పరిస్థితి సాధ్యమేనా వీడియోని ఆపి ఈ పరిస్థితి ఆధారంగా వర్గ సమీకరణాన్ని చేసి ఆపై దాన్ని వీడియోతో సరిపోల్చండి ముందుగా మనం ఏం చెయ్యాలో మీరు చెప్పగలరా సరైన సమాధానం మొదట మనం ఈ సమీకరణాన్ని వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపంతో పోల్చాలి దీనితో మనకి ఏ బి మరియు సి విలువలు లభిస్తాయి మనమిప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు మనం ప్రశ్నలో ఇచ్చిన స్థితి సంభావ్యతని పరీక్షించడానికి మూలాల స్వభావాన్ని తెలుసుకోవాలి మూలాల స్వభావాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు దీనికోసం మనం వర్గ సమీకరణం యొక్క విచక్షణి అనగా డిస్క్రిమినెంట్ కనుగొనాలి ఇది బిఘాతం రెండు మైనస్ నాలుగు ఏసీ అవుతుంది దీనిలో ఏ బి మరియు సి విలువలను ప్రతిక్షేపించి పరిష్కరిస్తే విచక్షణి యొక్క విలువ నూట ఇరవై ఒకటి లభిస్తుంది ఈ ప్రాతిపదికన ఇచ్చిన వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని మీరు చెప్పగలరా సరిగ్గా గమనిస్తే విచక్షణీ యొక్క విలువ సున్నా కంటే ఎక్కువగా ఉందని మనం చూడవచ్చు మరియు వర్గ సమీకరణం యొక్క విచక్షణీ యొక్క విలువ సున్నా కంటే ఎక్కువగా ఉంటే ఆ సమీకరణానికి రెండు భిన్నమైన వాస్తవ మూలాలు ఉంటాయని మనకు తెలుసు కాబట్టి వర్గ సమీకరణం ఎక్స్ ఘాతం రెండు మైనస్ మూడు ఎక్స్ మైనస్ ఇరవై ఎనిమిది సమానం సున్నాకి రెండు వేర్వేరు వాస్తవ మూలాలుంటాయి కాబట్టి ఈ పరిస్థితి సాధ్యమని మనం చెప్పవచ్చు రండి మరో ఉదాహరణ చూద్దాం జయకి సమీకరణం పాఠాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక సమీకరణం రెండు ఎక్స్ యొక్క ఘాతం రెండు ప్లస్ కే ఎక్స్ ప్లస్ ఎనిమిది సమానం సున్నా కనబడుతుంది దీనిని చూసి తనకి ఒక ప్రశ్న తలెత్తుతోంది మరియు తను తన స్నేహితుడు జైని ఈ వర్గ సమీకరణంలో కే యొక్క ఏ విలువ లేదా విలువలకీ ఈ సమీకరణానికి సంకీర్ణ మూలాలు ఉంటాయి అని అడుగుతోంది ఇది చాలా సులభం నేను ఇప్పుడే దీనిని పరిష్కరిస్తాను అని జై అంటాడు మొదట ఈ సమీకరణాన్ని ప్రామాణిక వర్గ సమీకరణంతో పోల్చి ఏ బి మరియు సి విలువలను తెలుసుకుందాం ఏదైనా వర్గ సమీకరణం యొక్క విచక్షణీ యొక్క విలువ సున్నా కంటే తక్కువగా అనగా రుణాత్మకంగా ఉంటే దాని మూలాలు సంకీర్ణ మూలాలు అవుతాయి అని మనకు తెలుసు దీనిలో ఏ బి మరియు సి యొక్క విలువలను ప్రతిక్షేపించి పరిష్కరిస్తే కే యొక్క విలువ మైనస్ ఎనిమిది కంటే ఎక్కువ మరియు ఎనిమిది కన్నా తక్కువ అని మనకు లభిస్తుంది కాబట్టి రుణాత్మక ఎనిమిది కంటే పెద్ద మరియు ధనాత్మక ఎనిమిది కంటే చిన్న కే యొక్క ప్రతి విలువకి వర్గ సమీకరణం రెండు ఎక్స్ యొక్క ఘాతం రెండు ప్లస్ కెఎక్స్ ప్లస్ ఎనిమిది సమానం సున్నాకి సంకీర్ణ మూలాలు ఉంటాయి ఈ వీడియోలో వర్గ సమీకరణం యొక్క మూలాల విచక్షణి మరియు స్వభావం ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూశాము తదుపరి వీడియోలో ఇలాంటి ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు సాధారణంగా జరిగే తప్పులను చూద్దాం